ఇటలీలో మెగావారి పెళ్లి బాజాలు మెగాస్టార్ చిరంజీవి ఉపాసన అలాగే వరుణ్ తేజ్ అందరూ రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళారు అలాగే లావణ్య త్రిపాఠి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రీతు వర్మ మర కొంతమంది అలాగే మన లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు అలాగే ఇంకా మెగా ఫ్యామిలీ నుంచి అందరూ చేరుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం మెహందీ వేడుకలకు రామ్ చరణ్ ఉపాసన చేతుల మీదగానే జరుగుతోంది సో లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఈ మెహందీ వేడుకలు ఎంతో గ్రాండ్గా ఇటలీలోనే నిర్వహిస్తున్నారు ముప్పైవ తేదీ నుంచి అంటే అక్టోబర్ ముప్పైవ తేదీ నుంచి కాక్టైల్ పార్టీ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క రోజున ఈవెంట్ ని చేస్తున్నారు థర్టీ ఫస్ట్ న మరి హల్దీ మెహందీ చేస్తారు ఆ తర్వాత ఒకటో తేదీ గ్రాండ్ గా పెళ్లి జరుగుతుంది మరి నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఐదో రోజు అంటే నవంబర్ ఐదవ తేదీన రిసెప్షన్ హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించబోతున్నారు సో రామ్ చరణ్ అలాగే ఉపాసన దగ్గరుండి ఈ తంతుని జరిపించబోతున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఒక పెళ్లి పెద్దలుగా వ్యవహరించబోతున్నారట మొత్తానికి పెళ్లి వేడుకలకి ఇన్ని రోజులు పెళ్లి పెద్దగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవికి కాస్త రెస్ట్ దొరికింది సో ఇప్పుడు మన చెరి అలాగే ఉపాసనలు కూడా తల్లిదండ్రులైన నేపథ్యంలో బాధ్యతలను కూడా మరింతగా పెంచేసుకున్నారు సో తమ్ముడు పల్లిని చరణే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు ఎందుకంటే తనకు తన బాబాయ్ నాగబాబు గారు అంటే అనలేని గౌరవం అలాగే వరుణ్ తేజ్కి కూడా చరణ్ అంటే పంచప్రాణాలు తన అన్నయ్యని ఒక అద్భుతమైనటువంటి ఒక మెంటర్గా భావిస్తారు అందుకే ఇప్పుడు తన చేతుల మీదుగా జరగాలని కోరడంతో చరణ్ ఉపాసన దగ్గరుండి మెహందీ వేడుకల్లో ఎంతో సందడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది